బతుకు తెరువు కోసం దుబాయ్కి వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనపైనే ఆధారపడి జీవిస్తున్న భార్య, పిల్లలు రోడ్డును పడ్డారు. పెళ్లిడికొచ్చిన ఇద్దరు కూతుళ్లు భారం కన్న తల్లిపైనే పడింది. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా అల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఈసాయిపేట రవి అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం దుబాయ్ దేశానికి వెళ్లాడు. అయితే అక్కడ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అతడితో సహచరులు, కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అయితే అతడి మృతదేహం గ్రామానికి రావటం మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని గ్రామస్తులు తెలిపారు. ఉన్న 3 రోజుల క్రితం ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి స్ట్రోక్ వచ్చి స్పాట్ లో డెడ్ చనిపోవడం జరిగింది. మాకు ఆ విషయాన్ని నిన్న తెలియడం జరిగింది కంపెనీ వాళ్ళు. ఎందుకంటే ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఇంటికాడ తెలిసే మళ్ళీ ఆగమైతారన్న ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం 12:30 టైంలో మాకు ఫోన్ చేసి చెప్పింది. అప్పటి నుండి పిల్లలు ఆగమై ఏడుస్తున్నారు. ఆయన 8 సంవత్సరాల నుంచి పోతున్నాడు. ఆయనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ల్యాండ్ లేదు. ఒక గుంట కూడా ఆయన పేరు మీద ఏమి ల్యాండ్ లేదు. ఇద్దరు ఆడపిల్లలు, పెళ్లికి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల పెళ్లి చేద్దామన్న ఉద్దేశంతోనే మొన్న రీసెంట్గా 4 మంత్స్ కింద కూడా చుట్టూ వచ్చిపోయిండు. మొన్న జూన్ 1 ఫస్ట్కు వీసా పడ్డది. మళ్ళీ 2 సంవత్సరాలు ఉండి చేసుకుని వచ్చేసి పెద్దమ్మాయి లగ్నం చేద్దామనుకున్నాడు. అన్నవాళ్ళు మన మా స్నేహితుడు అన్నవాళ్ళు వీసా గత 8 సంవత్సరాల నుంచి భక్తి దగ్గర కోసం పోతుండు. అన్నవారికి ఒక్క గుంట కూడా భూమి లేదు. పాపం ఒక 3 రోజుల కింద మొన్న కానీ మన చనిపోయినని తెలిసింది హార్ట్తోని. అన్నవారికి బాగా పేద పెరిగిన పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్న అన్నలు ఎవరైనా సరే బతుకు దొరికిన వాళ్ళందరూ కూడా ఆర్థిక సాయం చేయాలని వాళ్ళని మేము కోరుచున్నాము. ఇక్కడ కూడా అన్న వాళ్ళకు ఒక గుంట కానీ ఏమి కానీ లేదు. చాలా మంచి వ్యక్తి. అన్న పేరు రవి. నమస్కారం అండి. నా పేరు లక్ష్మీపతి.